జైలులో తాను నిజంగా దస్తగిరిని బెదిరించి ఉంటే అప్పుడు ఎందుకు ఫిర్యాదు చేయలేదని దేవిరెడ్డి శంకరెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి ప్రశ్నించారు. అప్పుడే ఫిర్యాదు చేసి ఉంటే సాక్ష్యాధారాలతో పట్టుబడి ఉండేవాడిని కదా అన్నారు. 3 నెలల తర్వాత ఫిర్యాదు చేయటంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. హత్య జరిగిన తర్వాత డాక్యుమెంట్స్ కోసం వెతకమని దస్తగిరి చెప్పారని, హత్య తర్వాత పారిపోతారు కానీ డాక్యుమెంట్స్ కోసం వెతుకుతారా అని అన్నారు. నా మీద కూడా పర్సనల్ అలిగేషన్స్, ఏదో డాక్టర్ క్యాంపుకి పెట్టి ఎప్పుడు 3 నెలల ముందు ఫిక్స్ అయిన క్యాంపుకి పోతే దాని చుట్టూ స్టోరీ అల్లి నేను పోయి జైల్లో పోయి వాడిని బెదిరిస్తాను అంటే ఇంకా కొట్టినాడు తన్నాడు అని రాయాలి ఆ దరిద్రులు. ఎంత అన్యాయంగా రాశారు. ఇది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ ఎగ్జాంపుల్ ఒకటి ఇంత ఈ చిన్న ఇష్యూలోనే ఇంత పెద్ద స్టోరీ డ్రామా ఆడి దాని గురించి హైకోర్టులో అప్లికేషన్ వేయడము, మీడియా ముందు మాట్లాడడం స్టార్ట్ చేస్తారంటే ఇంకా అప్రూవల్ దాంట్లో ఎంత కుట్రలు కుతంత్రాలు జరిగినాయనేది మీకే వదిలేస్తున్నాం. అర్ధ గంట సేపు మర్డర్ చేసిన ఇవ్వడం పాడిపోతాడా లేదా డాక్యుమెంట్స్ కోసం విత్త కూర్చుంటారా? అసలు ఆ డాక్యుమెంట్స్ ఏంటి, ఆ డిస్కషన్లో మనీ మ్యాటర్ ఏంది అని ఎప్పుడన్నా సునీత క్వశ్చన్ చేసిందా? ఫస్ట్ అసలు నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ జరగాలని ఆమె కోరుకుంటే షీ హాస్ టు క్వశ్చన్ దట్ ఇన్వెస్టిగేషన్లో అసలు ఆ డాక్యుమెంట్స్ ఇంపార్టెన్స్ ఏంది. ఒక మర్డర్ చేసిన ఒక అర్ధ గంట సేపు డాక్యుమెంట్స్ కోసం వెతుకుతున్నారు, అది డాక్యుమెంట్స్ ఏంది సామీ అని అడగాలి కదా? ఇంతవరకు అడగలేదమ్మా.